मंत्री वार्डकोचि मिम्मल कल भूमा ब्रह्मानंद रेड्डी गारी ओटे गेलचाली को मैं इकड़ के इकड़को मैं मध्यूस अमंटे जगनमोहन रेड्डी गारु मल्ली मन नंद्याल पट्टणंलो मुख्यमंत्री चंद्रबाबु नायडु गारि मीद मल्ली विमर्शलु चेसि आयनने उरिदीयालनि चेप्पि कूडा अंडं जरिगिंदि निजंगंटे ई रोजु नाकु चाला बाधेस्तुंदि एंदुकंटे ई रोजु मरि मोन्न चूसुकुंटे मुख्यमंत्री गारिनि काल्चिबाडेनि अन्नारु मरि ई रोजु एमो उरिदीयालनि चेप्तुन्नारु अंटुन्नारु కానీ ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా వాళ్ళందర్నీ ఎందుకు ఉరిదీయాలా ఎందుకు చంపేయాలా ముఖ్యమంత్రి గారిని ఎందుకు పేదవాళ్ళకి 13000 మందికి ఇల్లు కట్టిస్తారని చంపేయాలా లేకపోతే రోడ్డు వైడింగ్ గత 40 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేంది ఏ ప్రభుత్వం చేయలేంది ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నందుకు ఆయన చంపేయాలా లేకపోతే ఈ రోజు ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చి మరి తాగునీటి సమస్య లేకుండా చేస్తున్నందుకు ఆయన చంపేయాలా बीटी रोड सीसी रोड ग्रामा अन्नी रोड वेसने आज चंपे दे चंपा वाले बागुंटदनकोजुरी मैं राष्ट्र विभजन जगह तरह मैं एन इबंध पड़ना एन कष पड़नामो मन अंदर तसमाटे मुख्यमंत्री गारु एन्नी तिप्पलु पड़ुतुन्नारो मन की मतमे मरी आज चाला कष्ट निधुच्ची मन नंद्याल की 1500 रूपये तस्कोचि मैं अभिवृद्धि कार्यक्रम चुंटे मैं दाने अट्कोनी मैं आयन मीद व्यक्तिगत विमर्श आयन मैं आयन తండ్రి తో సమానమైన వయసుతో ఉన్న ఆయన పట్టుకొని ఆయన చంపేయాలా లేకపోతే ఆయన ఉరిదీయాలనే మాటలు ఈ రోజు మరి జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు ఈ ప్రజలు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరని కూడా వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మన నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అవసరమా కాదా మనకి రోడ్లు కావాలా తాగునీటి సమస్య పోవాలా రోడ్ వైడింగ్ జరగాల ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వంలో ఉన్న మరి ముఖ్యమంత్రి గారి వల్లనే అవుతుంది కదా నిదులు ఆయనే కదా ఇచ్చేది ఈ రోజు మనకి నీ నిదులు ఇచ్చి నీ మంచి కార్యక్రమాలు చేస్తుంటే మరి ఆయన మీద అటువంటి మాటలు మాట్లాడడం కరెక్టా కాదా కరెక్ట్ కాదు కదమ్మా మరి ఇవన్నీ కూడా ఎందుకంటే వైసీపీ వాళ్ళు తప్పకుండా ఓటు అడగడానికి మీ దగ్గరికి వస్తారు ఆ వచ్చినప్పుడు మీరు అడగండి ఎందుకు ముఖ్యమంత్రికి పెద్ద ఆయన మీద ఎందుకు అటువంటి విమర్శలు చేశారు ఎందుకు అటువంటి మాటలు మాట్లాడారని మీరు అడగాల్సిన అవసరం కూడా ఉంది అదే విధంగా ఈ రోజు భూమనగడిగా చనిపోయిన తర్వాత మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చెప్పిన మాటలన్నీ ఈ రోజు నెరవేరుతున్నాయి మరి ఈ రోజు నెరవేరుతున్నప్పుడు కూడా మరి భూమనగడి గారి మీద కూడా విమర్శలు చేస్తున్నారు శిల్పా మోహనిటి గారు శిల్పా చక్రపాణి ఇద్దరు పార్టీ మారినప్పుడు మరి వేదిక పైన ఏం మాట్లాడారు गेलिस्ते मैं मगोलम ओडिपोते आड़ोलं किंदा अंत आड़ोलंटे अंत चूप वाली जगनमोहन रेड्डी गारु पक्कने अटुवंटि निजंगा चाला बाधाकरंगा उप एन्निकलु एलक्षन्स बागा साफीगा जरिगिपोवाला ఎందుకంటే ప్రజలందరికీ మంచి జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజు ఈ పనులు అడ్డుకుంటున్నారంటే కూడా చాలా బాధాకరంగా ఉంది అదే విధంగా ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా మరి గత 13 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా మీ దగ్గరికి వచ్చి మీకు ఏం సమస్య ఉందని ఎప్పుడో మీ ఇంటికన్నా ఎప్పుడైనా వచ్చారమ్మా ఎప్పుడైనా వచ్చారా మీ దగ్గరికి శిల్పా మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చి ఏమయ్య ఏ సమస్యలు అడిగినారా మీకు రోడ్లు ఏపిస్తామని చెప్పినారా పెన్షన్లు ఇప్పించినారా రేషన్ కార్డులు ఇప్పించినారా ఈ రోజు భూమనగడి గారు వచ్చిన తర్వాత మీరందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడైతే వచ్చామో అప్పుడు మీకు పెన్షన్లు రేషన్ కార్డులు మరి ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఇవన్నీ అడ్డుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి సమాధానం చెప్పాలా లేదా మనము చెప్పాలా లేదా వాళ్ళకి బుద్ధి చెప్పాలా లేదా ఈ రోజు జయన్ మోహన్ రెడ్డి గారు పక్కన శిల్పా మోహన్ రెడ్డి గాని శిల్పా చక్రపాణి గారిని పెట్టుకొని ఈ రోజు నంద్యాలకు వచ్చారు నంద్యాల ప్రజలందరూ కూడా నిజంగానే నవ్వుతున్నారు వాళ్ళ ముక్కుని చూసి కూడా ఎందుకంటే శిల్పా మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ రోజు భూమనగడి గారి మీద కేసులు పెట్టి ఎస్సీ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టి ఈ రోజు ఆయన చావుకు కారణమైన శిల్పా మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అదే విధంగా ఈ రోజు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఎందుకు అంటే ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే రోడ్లు గాని లేకపోతే మీకు ఇల్లు కట్టించడం గాని పెన్షన్లు గాని ఇప్పించడం మీద గాని లేకపోతే మా కుటుంబ సభ్యుల మీద గాని ఈ రోజు వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదని కూడా మరొకసారి వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మేము ఒకసారి రెండు సార్లు చూస్తాము ఇట్లా అనుకుంటూ పోతే ఎన్నిసార్లు అని పెద్ద ఆయన మీద అట్లా మాటలు మాట్లాడారు
జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ పంపించినా కూడా అయినా కూడా మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ రోజు నంద్యాల ప్రజలు అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నారు. వీలైతే ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీరు ముందుకొచ్చి మరి మా అందరితో కలిసిపోవాలే గాని అభివృద్ధి కార్యక్రమం అడ్డుపడి మరి మా మీద విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ రోజు ఇంత మంది మహిళలు ఉన్నారు, ఎంత మంది ఈ రోజు బిందెలు ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళి నీళ్లు కట్టుకుంటున్నారు, రోడ్డు లేక ముసలి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, పెన్షన్ దాక మరి ఎవరైతే వికలాంగులు గాని వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ ముస్లిం మహిళలు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మీకు మంచి చేయాలని చెప్పి ఈ రోజు ఆయన ఇక్కడికి వస్తే ఆయన మీద అటువంటి మాటలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని మరి వాళ్ళకి తెలియజేసుకుంటూ ఈ రోజు మేము ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా తప్పులు చేస్తే మీరు ఎత్తి చూపించచ్చే కానీ మరి పెద్దల మీద అటువంటి వ్యాఖ్యలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అటువంటి మాటలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఈ రోజు ఉరిదీయాలంటున్నారు, చంపేయాలంటున్నారు, దేనికి ఉరిదీయాలా దేనికి చంపాలని కూడా వాళ్ళు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఈ రోజు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు ముఖ్యమంత్రి గారిని ఉరిదీయాలా? ఈ కార్యక్రమాలన్నీ కూడా మన కోసం చేస్తున్నారు, మనం బాగుపడాలని చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద స్థాయిలో ఈ రోజు బయటకు వచ్చి మీరు ఓటు వేయాల్సిన అవసరం కూడా ఉంది. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఎవరైతే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలోనే ఉంది కాబట్టి దయచేసి మీరు అందరిని కోరుకుంటున్నాను, మరి ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేశారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగినప్పుడు మాత్రము వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఎందుకు ఇన్ని రోజు మీకు గుర్తు రాలేదు, మేము ఇప్పుడు ఎందుకు మేము గుర్తొచ్చామని చెప్పి మీరు అడగాల్సిన అవసరం కూడా ఉందని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఎవరైనా మనకి మంచి చేస్తే వాళ్ళు మర్చిపోకూడదు, ఎవరైనా మనకి అన్నం పెడితే వాళ్ళు మర్చిపోకూడదు, మనకు మంచి చేసే వాళ్ళు మనం మర్చిపోం కదమ్మా. మరి ఇన్ని మనకి ఇన్ని ఇంత కష్టపడి ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి గారిని మనం మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు కదా. మరి ఆయన గుర్తు పెట్టుకొని ఈ రోజు భూమానాగరెడ్డి గారు మీకోసం చనిపోయారు, మీకు మంచి చేయాలని చెప్పి ఆయన ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో చనిపోవడం జరిగింది. మళ్ళీ వీరందరూ గుర్తు పెట్టుకొని ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని నమ్ముతూ మీ ప్రేమాభిమానాలు మీ ఆశీర్వాదాలు ఉంటే ఇంకా